నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు చరిత్ర పుటల్లో మరొకసారి నిలిచిపోబోతుందా? ఒక రకంగా చూసుకుంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్, అలాగే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ చాలా బిభత్సంగా పెరిగిపోతుందంట. ఇది కొంతమంది కొన్ని అంటే కొన్ని మీడియాల్లో ఇప్పుడు బాగా సంచలనం రేపుతున్న అంశం. ఎందుకు అంటే వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఎటువంటి దారుణమైన ఓటమి చవిచూసింది తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి సమయంలో ఇప్పుడు పార్టీని నడిపించే నాయకుడి కోసం ఒక పక్క ఎదురు చూస్తున్నారు. లోకేష్ గారికి పార్టీ పట్టాలు పగ్గాలు అప్పగిస్తారా లేదా అనేది ఒక చర్చ సాగుతుంది. ఎందుకంటే ఏడాదిన్నర తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏడాదిన్నర అయిపోయింది కాబట్టి, అలాగే ప్రతిపక్షంలోకి టీడీపీ వచ్చి కూడా ఏడాదిన్నర అయిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో మెల్లగా మార్పు వస్తుందట. తెలుగుదేశం పార్టీ గతంతో పోల్చుకుంటే చాలా బాగా పుంజుకుంటుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదంట, కనీసం ఒక్క చిల్లు కూడా పడలేదు అనే కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయంట. ఆ సర్వేలు ఇప్పుడు టీడీపీకి ఒక రకంగా ఊపిరి పోసాయి అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఎన్నికల్లో దాదాపు 40% ఓట్లు తెచ్చుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే తమ ఓటింగ్ శాతాన్ని, తమ ఓటు బ్యాంక్ని అయితే అలాగే కాపాడుకుంటూ వచ్చే ప్రయత్నం అయితే చేస్తుందంట తెలుగుదేశం పార్టీ. మరోవైపు చూసుకుంటే ఏపీలో వైసీపీకి టీడీపీయే అసలైన పోటీదారు అనేది కూడా కొన్ని సర్వేలు చెబుతున్నమాట. అలాగే క్షేత్రస్థాయిలో అయితే ఆ బలం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉన్న బలం ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో ఆ బలం ఎక్కడికి పోలేదు, గట్టి నాయకులు ప్రతి చోట ఉండడం వల్ల ఇది సాధ్యపడుతుంది అనే సర్వేలు చెబుతున్నమాట. మరి మొన్న 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఏమన్నారు? సరైన నాయకులు లేకపోవడం, నాయకులు సరిగ్గా లీడ్ తీసుకోకపోవడం, చంద్రబాబు గారు తప్పేం లేదు, కింద అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ చేసి బరిలోకి దిగిన అభ్యర్థులు వాళ్ళ లోపం వల్లే ఓడిపోయారు, పార్టీ ఓటమి చెందింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి? అక్కడ గట్టి నాయకులు ఉన్నారు, గట్టి నాయకులు ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో బలం ఉందని. నిజంగా గట్టి నాయకులు ఉండి క్షేత్రస్థాయిలో బలం ఉంటే మనం ఎందుకు ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఈ సర్వేలు రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఓకే, చంద్రబాబు గారిలో చాలా రాజకీయ చాణక్యం ఉంది, ఖచ్చితంగా రాజకీయ చాణక్యమే పార్టీ నిలబెడుతుంది అనే నమ్మకం తెలుగు తమ్ముళ్ళలో ఉందంట, తప్పేం లేదు వాళ్ళ పార్టీని వాళ్ళు నమ్ముకోవడంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకత వస్తే అందుకోవడానికి టీడీపీ ఎప్పటి నుంచే సిద్ధంగా ఉంది అనేది ఇక్కడ సర్వేలు కూడా చెబుతున్నమాట. నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కదా వీళ్ళు అందుకోవాలి లేదా అనేది. ఒక పక్క 90% సంక్షేమ పథకాలు ఏడాదిన్నరలోనే అమలు చేసేస్తే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా కూడా ప్రభుత్వం చేయూతను అందిస్తూ ఉంటే వ్యతిరేకత ఇంకెక్కడి నుంచి వస్తుంది? వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు అందుకోవాలా లేదా అనేది సెకండరీ. ముందు అసలు వ్యతిరేకత వస్తుందా అనే ప్రశ్నకే అసలు అర్థంబద్ధం లేదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. సో ఏదేమైనా సరే, అంటే మరోపక్క ఇప్పుడు ప్రధానంగా వీళ్ళ టీడీపీ వేసుకుంటున్న అంచనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నాయకత్వంలో గనక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోతే అధికార పార్టీ ఆగడాలను పూర్తిగా అడ్డుకట్ట వేసేసాము అనే ఒక గట్టి నమ్మకం అయితే, కాన్ఫిడెన్స్ అయితే తెలుగుదేశం పార్టీలో వచ్చేస్తుందట. అదే గనక జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ టీడీపీకి పూర్తి మెజార్టీ కనుక దక్కితే అప్పుడు క్షేత్రస్థాయిలో ఆ బలం అలాగే ఉంది, ఆ ఓటు బ్యాంక్ అలాగే ఉంది, ఎక్కడికి పోలేదు. ఈసారి కనుక ఎన్నికలు జరిగితే ఒకవేళ రేపు 2022 ఎన్నికలు వచ్చేసినా సరే, లేదు యథావిధిగా 2024 ఎన్నికలు వచ్చినా సరే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కనుక టీడీపీ దక్కించుకుంటే ఇక టీడీపీకి తిరుగులేదు అనే సంకేతం అయితే వచ్చేస్తుందంట. అప్పుడు ఈ సర్వేలన్నీ కూడా వాస్తవం అయితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.